ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ టాక్స్. ఈ వీడియో ఏంటి అంటే నాకు చాలా స్పెషల్ వీడియో అనమాట. ఇది నార్మలీ పెట్టాలా వద్దా, వీడియో తీయాలా వద్దా అని చాలా అనుకున్నాను, బట్ ఫైనలీ లేదు తీయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. ఇది ఏంటి ప్రతిదీ స్పెషల్ అని అంటున్నాము అని అంటే, నా లైఫ్లో నాకు జరిగినవన్నీ కూడా నేను చాలా స్పెషల్గానే ట్రీట్ చేస్తాను, అన్నిటికీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. నేను ఏంటంటే ఎవ్రీ చిన్న చిన్న మూమెంట్స్ని కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సో అది అందుకే నేను స్పెషల్ అంటాను. అండ్ ఈ వీడియో ఎందుకు స్పెషల్ అంటున్నాను అని అంటే, మేము ఒకటి కొనుక్కోవడానికి వెళ్తున్నాం అనమాట. అది నిన్నో మొన్నో అనుకునేది కాదు, మేము ఆల్మోస్ట్ చెప్పాలి అంటే నా మ్యారేజ్ అయిన ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత నుంచి కూడా కొనుక్కోవాలి అని అనుకుంటున్నాం. కానీ మళ్ళీ ఎందుకో బ్యాక్ స్టాప్ వేసేవాళ్ళు ప్రతిసారి, వద్దులే ఇప్పుడు వద్దులే, మళ్ళీ కొనుక్కుందాము, మళ్ళీ తర్వాత కొనుక్కుందాము అని చెప్పేసి. బట్ ఫైనల్లీ ఈ రోజు మేము అది కొనుక్కోవడానికి వెళ్తున్నాము. అదేంటో నేను చెప్పను, మీరు మాత్రం చూసేయండి, మీకు ఏంటో తెలుస్తుంది. ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హ్యాపీ ఫైనల్లీ మీరు అనుకున్న మొబైలా? వావ్, బాగుందా? చాలా హ్యాపీయా? ఆన్ అవుతుందా? ఆన్ చేయండి. ఎన్ని ఇయర్స్ నుంచి కొనుక్కుందాం అనుకుంటున్నారు? 12 రిలీజ్ అయినప్పటి నుండా ఎలా ఫీల్ అవుతున్నారు? అచీవ్మెంట్, చిన్న అచీవ్మెంట్. టీయర్ మొబైల్, నైస్, కంగ్రాచులేషన్స్. సో ఫైనల్లీ మేము iPhone 13 Pro Max కొనేసాము. ఎంత హ్యాపీగా ఉంది అని అంటే, ఇప్పుడు నార్మలీ మేము ఇది కొనుక్కోవాలనుకుంటున్నాం, బట్ 1,30,000, 1,40,000 అంటే అది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అది చాలా ఎక్కువ అమౌంట్ అనే చెప్పాలి. బట్ ఇప్పుడు చాలా మంది కొనుక్కొని మనకి పెడుతున్నారు, అంటే వాళ్ళు పెట్టేది మనకు కనిపిస్తుంది, కానీ వెనకాల అది కావాలి అని అంటే వాళ్ళు ఎప్పటి నుంచి సేవ్ చేసుకున్నారు, లేదా క్రెడిట్ కార్డ్స్ నుంచి, అది ఎన్ని మంత్స్ EMI కడుతున్నారు, ఇవన్నీ మనకు తెలియదు. అది ఒక ఇష్టం ఉంటుంది. కానీ స్వరూప్ ఏంటంటే iPhone అంటే చాలా ఇష్టం అనమాట. అది లాస్ట్ ఇయర్ మేము తన ఫోన్ అయితే ఒక 4 ఇయర్స్ నుంచి ఒకటే ఫోన్ యూస్ చేస్తున్నారు, OnePlus. దాని తర్వాత కొనుక్కుందాం అనుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మేము కొనుక్కోవడానికి సేమ్ ఇదే పొంగల్ టైంకి కొనుక్కోవడానికి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత చూసేసరికి ఓకే, మళ్ళీ ఎందుకు 1 lakh అని అనిపించింది. అప్పుడు దాని బదులు సరే MI 20 Pro తీసుకుందాము అని చెప్పేసి MI 20 Pro తీసుకున్నాం. అది కూడా మంచి మొబైలే, కానీ దాని ఏంటంటే సాటిస్ఫై అవ్వలేదు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎందుకు నువ్వు యూస్ చేసుకోలేదు, నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేస్తావు కదా, నువ్వు ఈ ఫోన్ ఓన్లీ వీడియోస్ గురించి యూస్ చేసుకోలేదు అని చెప్పేసి నాకు ఇచ్చేసారనమాట మొబైల్. సో దాని సాటిస్ఫై అవ్వలేదు. దాని ఈ మొబైల్ కొనుక్కుందాం అని చెప్పేసి 2 ఇయర్స్ నుంచి ఆ పాత ఫోనే వాడుతున్నారు, కానీ ఇంకా వేరే మొబైల్ ఏం తీసుకోలేదు. బట్ ఫైనలీ ఈ రోజు ఈ ఇయర్కి అది ఫోన్ తీసుకున్నారు. తనైతే చాలా హ్యాపీ, అండ్ తను హ్యాపీ కాబట్టి నేను కూడా చాలా హ్యాపీ. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ హ్యాపీ మూమెంట్ విత్ యూ ఆల్. అండ్ ఇట్స్ నాట్ సో ఈజీ, ఏదైనా మనకి ఏదైనా ఒక చిన్నది కొనుక్కోవాలి అని అన్నా ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ ఎవ్రీవన్. సో అదనమాట ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, నా వీడియోస్ని చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై.